కోట్ల అప్పని యనమల రామకృష్ణుడు గారు అంటారు, ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతలు గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు, ఇది సమంజసమా అని. అసలు ఎటువంటివి చూడండి, ఇది రుణకంఠుడు అని చెప్పేసి 10 లక్షల, మళ్ళీ ఫిగర్స్ కూడా 18 37 లక్షలు, అంటే సిస్టమ్ 10 లక్షల కోట్లు, 18 లక్షలు, 18 కోట్లు, 37 లక్షలు. ఏందండి ఇది, ఏంది ఇది, ఇదేంది? ఇంకోటి రాష్ట్రానికి తెస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి? వీరు రిక్రూట్ గారు. నెక్స్ట్, రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు. ఇంకోరు, అప్పులు తెచ్చిన 7 లక్షల 34 లక్షల కోట్లు ఏమైనాయి? మళ్ళీ వాళ్ళే, అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు, ఏం బేసిస్ మీద మీరు 13 లక్షలు అంటున్నారు? యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు, ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు? సరే, మిగతా వాళ్ళంటే ఫ్రెష్గా వచ్చిండొచ్చునండి, ఫ్రెషర్స్ ఎవరన్నా అట్లా చెప్పిండొచ్చు, నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను. ఈ ఇక్కడ అండి, లాస్ట్ టైము నేను చెప్పడం జరిగిందనమాట. ఏమని, అవును రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగింది, జరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, కానీ కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, పెరగవలసినంత ఆదాయాలు పెరగలేదు, అయినా కూడా మీ పరిపాలన కంటే కూడా బాగా ఆదాయాలు పెరిగినాయి. ఇవన్నీ నేను విత్ ఫిగర్స్ ఇచ్చినాను. ఏం ఫిగర్స్ ఇచ్చినాను నేను? ఆల్ ఫిగర్స్ ఆర్ కోటెడ్ ఫ్రమ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి, సిఏజీ నుంచి, ఆర్బీఐ నుంచి. మరి అదేవిధంగా నేను కోట్ చేసేదే కాకుండా పలుసార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. అయినా కూడా 13 లక్షలు 10 లక్షలు. ఈవెన్ మీడియా కూడా చాలా అన్యాయం అండి ఇది. అంటే ఏదైనా కానీ ఒకటి, ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ పొలిటికల్గా చేయడము, తప్పుడు ఆరోపణ చేయడం తప్పు, కానీ తప్పుడు ఆరోపణ చేసినప్పుడు మీడియా మాత్రం అది యాక్చువల్గా క్లారిఫై చేసుకొని ఇది ఫ్యాక్చువల్లా కాదా అని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా. నేను చెప్పడం జరిగింది ఏమని, ఆ 2014 నుంచి 2019 పరిపాలన కంటే కూడా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే కూడా మనం చాలా బెటర్. ఏ విధంగా బెటరు? రెవెన్యూ, రాబడి పెరిగింది, అదేవిధంగా అప్పు శాతము ఎంతైతే చేయడమో వాళ్ళంత శాతము చేయలేదు, వివిధ ఇండికేటర్స్తో పాటు చెప్పడం జరిగింది. అయితే ఉండవలసినంత రాబడి ఇంకా రాలేదు, ఎందుకంటే కోవిడ్ వలన ఉన్న ఖర్చుల కంటే కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది కోవిడ్ వలన, అందుకని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, తద్వారా అందువలన కొన్ని డిలేస్ జరిగినాయి అనేది నేను ఓపెన్గా ఒప్పుకున్నాను. అది ఇప్పుడు ఏం చెప్తారు చూడండి, ఏది 13 లక్షలని ఆయన అంటాడు, 10 లక్షలని ఈయన అంటాడు, ఇంకోరు వచ్చేసి ఇప్పుడు ఆ 10 లక్షలు కూడా ఎట్లా అంటున్నారు ఇక్కడ చూడండి. ఇది ఒకవైపు ఏమో 376,000 కోట్లు మొత్తం బహిరంగ రుణాలు, 8,256 కొత్త ఉదయ్ రుణాలు, 9,765 కోట్లు ఇంకా నాబార్డ్ రుణాలు, ఇట్లా చెప్పుకుంటూ వస్తే అవన్నీ లెక్కేస్తే, యాక్చువల్గా పైన ఇవన్నీ లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా రుణకంఠుడు అని పెట్టిన దాంట్లో లెక్కేస్తే 768,641 కోట్లు వస్తాయి అంతే. మళ్ళా 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? కింద మళ్ళా ఫైన్ ప్రింట్లో రాస్తారు మళ్ళా 6,602,32,000 ఇవన్నీ ఏంటివి? పెండింగ్ బిల్లులు 1,70,000. ఎవరు చెప్పారండి 1,70,000 ఉందని? అంటే ఏం బేసిస్ మీద, ఏ ఆధారంగా చెప్తున్నారు 1,70,000 కోట్లని? అసలు ఎంత అన్యాయంగా అండి, డిపాజిట్లు ఇతర మొత్తాలు 28,286, ప్రావిడెంట్ ఫండ్ నుంచి 32,240. ఎవరు చెప్పారండి ఇవన్నీ? అంటే మీరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు ఇవన్నీ? ఇవన్నీ టోటల్ చేసేది తప్పుడు, ఇది ఇచ్చేది. ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ మీ ప్రకారంగా లెక్కేసుకున్నా కూడా మీరేమన్నారు, 376,000 మామూలుగా ఎస్డిఎల్స్ అన్నారు, 376,000 మొత్తము బహిరంగ రుణాలంటే దాంట్లో 264,451 కోటి మే 2019 లేదండి. అంటే 376,000 కోట్లలో పాత 2019 నాటికి అది లేదా? అదేవిధంగా
ఉదయ్ బాండ్స్ 8,256, ఉదయ్ బాండ్స్ 2016 సంవత్సరంలో కాదండి తీసుకునేది. అదేవిధంగా లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30,118, ఇవన్నీ కూడా ఈఏపీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈఏపీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పాత ప్రభుత్వంలో కూడా తీసుకోలేదండి. నాన్ గ్యారంటీ లోన్స్ పవర్ సెక్టర్ 95,000 కోట్లు, అందులో 69,596 కోట్లు మే 2019 నాటికే లేదా? అదేవిధంగా సిఆర్డీఏ బాండ్స్ 15,000 కోట్లు మీరా మేమండి చేసిండేది. సివిల్ సప్లైస్ 50,000 కోట్లు అని రాసినారు, దానికి గాను 22,000 కోట్లు సుమారుగా 2019 ముందరిది లేదండి దాంట్లో. అదేవిధంగా బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి 50,000, వాస్తవానికి యాక్చువల్గా తీసిండేది 36,000, మీరు 50 రాస్తారు నికరంగా. అదర్ కార్పొరేషన్స్ 1,45,000, ఆ 1,45,000 కోట్లలో ఆల్రెడీ పవర్కు సంబంధించిన, విద్యుత్కు సంబంధించిన 95 దాని లోపల ఉంది. 1,45,095 విద్యుత్ రెండోసారి రాస్తారు. ఆ రెండోసారి రాసినది కూడా ఎప్పుడు? ఆ 95,000లో 70,000 ఇంచుమించుగా పాత ప్రభుత్వం అండి, అంతకుముందుది. ఎంత అన్యాయం అంటే 1,75,000 కోట్లు ఎవరు చెప్పినారు పెండింగ్ బిల్స్ అంత ఉన్నాయని? ఏం బేసిస్ మీద అంటున్నారు? అంటే మీరు రాసే లెక్క తప్పు. 7,00,000 చిల్లర, ఆ 7,00,000 చిల్లరను మీరు 10,00,000 హెడ్లైన్స్లో రాయడం అంతకంటే తప్పు. ఆ 7,00,000 చిల్లరలో కూడా ఇంచుమించు 4,00,000 కోట్లు పాత 2019 నాటికి కలిపి ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసిన అప్పు అనేటట్లు రాసి రుణకంఠుడు అని రాయడం. ఏమన్నా న్యాయం ఉందండి దీంట్లో? దీంట్లో న్యాయమా? సమంజసమా ఇది? ఈవెన్ మీడియా కూడా అంత బ్లేటెంట్గా, ఐఎమ్ సో సారీ, అంత బ్లేటెంట్గా. ఇప్పుడు పొలిటికల్గా ఎంతోమంది ఎన్నన్నా చెప్పు ఉండొచ్చు, కొద్దిగా కొద్దిన ఫ్యాక్చువల్గా పొలిటికల్ స్టాండ్ ఉండొచ్చు, ఎవరు ఇది వాళ్ళకు ఉండొచ్చు, కానీ కొద్దిగా స్టాండ్, ఒక ఫ్యాక్ట్. ఎంత అన్యాయం అండి ఇది కాక. ఇవన్నీ పోనీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడికి? ఇవన్నీ ఫైనాన్సెస్లో ఉన్నాయి. దీనికి గాను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మరొకసారి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ. ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది ఇది? ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 428,715 కోట్లు, 428,715 కోట్లు అని ఉంది. ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వాన్ని కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 264,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 264,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 264,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 271,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 428,715 కోట్లలో 271,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ ఇంత అన్యాయంగా? ఎంత అన్యాయంగా టీడీపీ టయానికి 271,797 కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని. అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 153,346 కోట్లు ఉన్నింది. అది 412,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 638,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి? 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు, సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8, అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది.
ఏది కోవిడ్ పెట్టుకొని ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల పేరు మీద, ఎట్లా చేస్తారండి? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళకి అకౌంట్స్ బుక్స్ సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏది కూడా లెజిస్లేచర్ ఏం చేస్తామంటే మేము ఎంత అప్పు ఏం చేసినారు ప్రభుత్వం అని చెప్పేసి ఫార్మ్ D4లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఫార్మ్ D4లో ప్రజెంట్ చేస్తాం ప్రతి సంవత్సరం, చూసుకోవచ్చు ఎవరైనా కానీ పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మ్ D4. ఆ తర్వాత వాల్యూమ్ 5వ వాల్యూమ్లో మరి అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఏమా డీటెయిల్స్? గవర్నమెంట్ గ్యారంటీలు ఎంత ఇచ్చింది, అసలు అప్ ఎంత ఉంది, సెక్యూరిటీస్ ఎంత ఇచ్చినాం అనేది వాల్యూమ్ 5లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ గవర్నమెంట్. అసలు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి అప్పు చేయగలుగుతుందండి? అంటే ఇంటింటికి మీతో నాతో తీసుకుంటుందా అప్పు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా? బ్యాంకులు ఆటోమేటిక్గా బ్యాంకు బుక్స్లో ఉంటుంది, పిఎస్యు బుక్స్లో ఉంటాయి. ఆ తర్వాత నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో చేయాలంటే మనం బహిరంగంగా దేశానికంతా తెలిసేటట్లు కొన్ని కొన్నిసార్లు ఇంటర్నేషనల్గా కూడా చేయడం జరిగింది, సిఆర్డిఏ బాండ్స్ మాదిరి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టేదానికి వీలవుతుంది? కనకమేడల రవీంద్ర ప్రొఫెసర్ వాళ్ళ కుమార్ గారు వాళ్ళ ఎంపీ గారు అడిగినారు ఒకసారి, అడిగితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వెరీ క్లియర్గా రిప్లై ఇచ్చినారు, కానీ అది మాత్రం రాయరు, అది చెప్పరు, దాన్ని మాత్రం దాచిపెడతారు, అసలు విని వినట్లు ఉంటారనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా అంటే ఆర్బీఐకి తెలియకుండా, సిఏజీకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా దాచిపెట్టి అప్పులు చేసేదానికి వీలవుతుందండి? ఎంత అన్యాయంగా ఇది చేస్తున్నారు. బ్యూరోక్రసీస్ కార్పొరేషన్ మీద చేయడం జరిగింది ఖచ్చితంగా, అది చట్టం చేసి చేసినాం. చట్టం చేసి ఇంతకుముందు ఏదైతే మత్తుపానీయాల మీద సిండికేట్లు అయ్యి అందరూ అంగళ్ళు షాప్స్ సంపాదిస్తున్నారో ఆ సిండికేట్లు కాకుండా ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం తీసి దాన్ని ఏఆర్ఈటీ అని చెప్పి ప్రత్యేక పన్నుగా పెట్టి ఆ ప్రత్యేక పన్నుగా వచ్చిన డబ్బులు కేవలం 4 స్కీములకు వాడడం జరుగుతుంది. రైతులకు, మహిళలకు, విద్యకు అని చెప్పి చట్టం చేయడం జరిగింది. అంటే ఒక బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలకు అమ్ముతుంటే బయట ప్రైవేటు షాప్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో 20 రూపాయలు 30 రూపాయలు ప్రీమియం కమ్మేవారు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి. మనం ఏం చేయడం జరిగింది, ఎప్పుడైతే ప్రభుత్వమే సరఫరా స్టార్ట్ చేసిందో ఆ 20 రూపాయలు 30 రూపాయల ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం మేరకు సపరేట్గా ట్యాక్స్ అని పెట్టి ఆ ట్యాక్స్ను కూడా కేవలం ఒక అప్పుకు సర్వీస్ చేస్తూ ఆ అప్పు ప్యూర్లీ ఎందుకు, ఓన్లీ మహిళల కోసము రైతుల కోసము స్కీమ్లకు 4 స్కీమ్లకు వాడేదానికని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయంగా చెప్తారండి. ఒకవేళ ఈవెన్ మనము మన స్థూల ఉత్పత్తి మీద అప్పుగిన ఏ విధంగా పెరిగిందని చూస్తే, అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలనలో 259,000 కోట్లు, సుమారు 259,000 కోట్లు అప్పు ఆ స్థూల ఉత్పత్తి ఆ 5 సంవత్సరాలకు చేస్తే 7.45 అంటే ఇంచుమించి 7.5% పెరిగినట్లు. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 226,000 కోట్లు ఈ 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే 5.2%. ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు? ఎంత అన్యాయంగా, అసలు అవాస్తవాలు, అన్యాయంగా, అసలు చాలా చాలా వెరీ వెరీ సాడ్, వెరీ సారీ. అసలు సిఆర్డిఏ బాండ్లు అంట చాలా అసలు పెద్ద ఇదంట, 10.3% కంటి చేసిండేది. అదే ఏపీ మన బ్రూవరీస్ కార్పొరేషన్ మనం చేసిన డిబెంచర్స్ ఎంతకండి మనం చేసిండేది? మన ఇష్యూ వచ్చేసి ఓన్లీ 9.6%, వాళ్ళకంటే ఇంచుమించు 1% తక్కువ. అయినా అది ఎవరు చెప్పరు. మాది బ్రహ్మాండంగా 1.5% మా సిఆర్డిఏ బాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయంటారు. మళ్ళా మన బివరేజెస్ బాండ్స్ 4.15 ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి, అది ఎవరు చెప్పరు. ఎంత అన్యాయంగా చూడండి అసలు చెప్పడము. ఇంకోటి అసలు అడిగినారు కదండి వాళ్ళు పార్లమెంట్లో అడిగినారు, పార్లమెంట్లో కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒకసారి అడిగినారు. ఏమని అడిగినారంటే ఈజ్ ఇట్ ట్రూ దట్ 1,10,599 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసిందంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? సమాధానం ఏమొచ్చిందంటే అది కాదు కానీ 2014-15 నుంచి 18-19 అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము
అప్పుడు 1,62,000 కోట్లు శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది. అందులో 51,000 కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్కి వచ్చింది. అది ఎవరు రాయరు, ఎవరు దాని గురించి రాయనే రాయరు. రఘురామకృష్ణరాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్ని అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమన్నారండి, 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం తీసుకోవాల్సింది, 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే ఇంచుమించు 400,000 కోట్లు. అంటే 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే 393,718 కోట్లు, ఒకవేళ 2023 బడ్జెట్ తీసుకున్నా కూడా 442,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడండి 442 ఎక్కడా, అసలు 10 లక్షలు ఎక్కడా, 7 లక్షలు ఎక్కడా, 8 లక్షలు ఎక్కడా, 13 లక్షలు ఎక్కడా, నోటికి ఏది వస్తే అది ఏది వస్తే అది. పైగా ఆలగడ్డలు మళ్ళా చెప్తారు ఏం మీటింగ్ అది ఏదో ఈ కొత్త ర్యాలీ రా కదలిరా, ఒకసారి వస్తున్నాం మీకోసం ఒకసారి, రకరకాల పేర్లు ప్రస్తుతం రా కదలిరా. రా కదలిరాలో ఏం చెప్తారంటే ఇంకోటి భవిష్యత్ గ్యారంటీ ఏదో ఉంది, ఇంకోటి స్కీమ్ అదేదో అయిపోయింది అది. అందుకు స్థూల ఉత్పత్తి నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 695,000 కోట్లు, 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజ్ 1,08,04,000 కోట్లు. ఏది ఎక్కువ అండి, ఎక్కడ 6,99,000 కోట్లు, ఎక్కడ 1,08,04,000 కోట్లు. కానీ బ్రహ్మాండంగా ఉంది మాది అంటారన్నమాట. పోనీ దానికి తగినట్లు వాళ్ళు ఏమంటారు అంటేనే స్థూల ఉత్పత్తి పెరిగితే మళ్ళీ రెవెన్యూ కూడా పెరగాలి కదా, ఇది అందరికీ వచ్చే ప్రశ్న, చెప్తా అది కూడా చెప్తా. ఇప్పుడు రెవెన్యూ వాస్తవానికి 1999, ఎందుకంటే ఈయన కొత్త కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు పాత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ 1999-2004 చూస్తే రెవెన్యూ రాబడి 12.4% పెరిగింది. 2004-2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి 21.6% పెరిగింది. 2009-2014 కాంగ్రెస్ ప్రభుత్వంలో 14.4% పెరిగింది. 2014-2019 అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పరిపాల గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-2023 చూస్తే 16.7% పెరిగింది. రెవెన్యూ రాబడి తప్ప మాట్లాడి అవుతుందండి, మన ఎంత వచ్చింది మనకు రాబడి, మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చి నీకు అవుతుంది ఫిగర్స్ బుక్స్లో, అన్ని బుక్స్లో నీకెంత పన్ను వసూలు అయిందనేది, ఇది నీకెంత పన్ను వసూలు అయినది ఇక్కడ క్లియర్గా కనపడేటప్పుడు. ఇంకా ఇక్కడ 16% మన పెరుగుదల ఎక్కడ కోవిడ్తో కూడుకొని, 6% ఆయన పెరుగుదల ఎక్కడ పోనీ, అంతకుముందు చాలా అప్పుడన్నా పాపం యవ్వనంలో బాగా చేసినాడేమంటే అప్పుడు 12, యవ్వనంలో 12, మన వృద్ధాప్యంలో 6, అయినా కూడా నా అంత బాగా బ్రహ్మాండంగా ఎవ్వరు చేయరని చెప్పి అంటాడు. పోనీ ఇంకొచ్చి ఉద్యోగాలు ఇస్తాడంటే ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగాలు అంట. ఈ ఉద్యోగాలు కూడా ఏమి, అది కూడా వేసినారు ఎవరు, దీపేందర్ సింగ్ హుడా గారు ఒక ప్రశ్న వేసినారు. దీపేందర్ సింగ్ హుడా గారు ఇప్పుడు ఫార్మర్, ఐ థింక్ ఆయన ఇదనుకుంటా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా. ఆయన దేశవ్యాప్తంగా ఫిగర్స్ ఎంత ఉంది అని చెప్పి, ఏది అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయని ఇస్తే, ఆంధ్ర రాష్ట్రంలో 2018-19 44,86,000 ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయి, 44,86,000 సుమారు. 2022-23 60,75,000 సుమారుగా అయినాయి, 60,75,000. అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అంటే ఏమి, ఉద్యోగికి ఉంటేనే కదా ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగికి కదా, అంటే 20,00,000 పెరిగినట్లా కాదా, పెరిగినట్లా కాదా అని ఆయన టైంకు ఇప్పటికి. కానీ ఆయన మాత్రం నేనే ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు, కపిల్ సిబ్బల్ గారు, ఈయన ఫార్మరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్, కపిల్ సిబ్బల్ గారు ఇది, వాళ్ళు ఏమేసినారు ప్రశ్న, అన్ఎంప్లాయ్మెంట్ గత 5 సంవత్సరాలుగా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగితే, ఆంధ్రప్రదేశ్ 18-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాతం ఎంత ఉండే, 5.3%. 2022-23 ఎంత వచ్చింది, 4.1%. అంటే 100కు 5.3% చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉద్యోగం లేని వాళ్ళు ఉంటే, నిరుద్యోగస్తులు ఉంటే ఇప్పుడు 4.1, ఇంకా టాలీ కావడం లేదండి. అయినా కూడా ఆయన చెప్తాడు నాదంటే బ్రహ్మాండమైనది. ఆళ్ళగడ్డలు ఇంకా కర్నూలు జిల్లాకి ఏమో చేస్తా అంట, ఏం చేస్తా అంటే ఇంత ఇప్పుడు ఏం చేస్తారండి, 2019 మేము ఇండి మన అపోజిషన్లో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఫస్ట్
ఆగస్టు 14th, ఎందుకంటే ఇంక ఈ రాయలసీమకు ఈ ఏమి ఉండకూడదు దీంట్లో అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని వచ్చినాడు అనమాట. వచ్చి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అక్కడ పెట్టినాడు. పెట్టి వీళ్ళేదో అమాయకులే రాయలసీమలు, వీళ్ళకి ఏం చెప్పినా అయిపోతుందిలే అని చెప్పేసి వచ్చి ఏమేమి చెప్పినాడు తెలిసినప్పుడు, స్మార్ట్ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయము, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అవుకులో పారిశ్రామిక వాడ, బెంగళూరు పారిశ్రామిక వాడ, టెక్నాలజీ క్లస్టరు, కోయిలకుంట్లో సిమెంటు, దాని తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు, దాని తర్వాత ఏమి సోలార్ అండ్ విండ్ పవరు, విత్తనాలు చేసే కేంద్రము, రైల్వే వ్యాగన్ల ఒకటన్న వచ్చిందండి దీంట్లో ఒక సోలార్ పవర్ తప్ప. సోలార్ కూడా ఎందుకు వచ్చిందంటే ఆ ఒక కంపెనీ అది కూడా చాలా పెద్ద పెద్ద భూములు, వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నాయి కాబట్టి అది కూడా ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంప్డ్ స్టోరేజ్ కింద అంతకంటే బాగా చేస్తున్నారు. విమానాశ్రయం ఎవరండి పూర్తి చేసిండేది? ఊరిక పేరుకు దానికి ఇది పెట్టిపోతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి చేసిండేది. అవుకులో రామ్కో సిమెంట్స్ ఎప్పుడండి కమెంట్స్ అయినది? మొన్న. ఆ తర్వాత అసలు క్లస్టర్ ఎక్కడుంది దాంట్లో? వ్యాగన్ల ఫ్యాక్టరీ ఎక్కడుందండి? వచ్చిన వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోలేకపోయినారు. దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు కాదండి, కర్నూలు హాస్పిటల్ డెవలప్ అవుతుండేది. దీంట్లో ఏం చేసిండేది కర్నూలుకు? మీరు ఇంతకుముందు ఏమీ చేయకపోగా ఆలూరులో జింకలకు పార్క్ అంట, శ్రీశైలంలో పులులకు పార్క్ అంట. ఇది అంటే కర్నూలు జిల్లా వాళ్ళు ఎంత అమాయకులు, ఎంత తిక్కోళ్ళు వీళ్ళని చెప్పేదానికి ఆలూరులో ఏమో జింకలకు పార్క్ అంట, శ్రీశైలంలో ఏమో పులులకు పార్క్ అంట. ఇది పోనీ అదన్నా చేసినాడా? అదిలే, పులు లేవు, జింకలు లేవు. దీనికంత కారణం ఎవరంటే అసలు నిజం చెప్పాలంటే అసలు అప్పు ఉంది, అప్పు అయింది, 2 లక్షలు 3 లక్షలు కోట్లు అప్పు అయింది. ఏం కాదనిలే, కారణం ఎవరండి అప్పు? నేను చెప్పాను కారణం ఎవరు? కారణం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి విధానాలు. ఆయన విధానాల వలన, ఆయన రాజకీయాల వలన, ఆయన ఐడియాలజీ వలన, ఆయన సిస్టమ్ వలన ఆయన చేస్తున్న ఇవన్నీ కూడా రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది. అసలు ఎక్కడే కానండి, ఇప్పుడు చూడండి, మల్లపైగా ఆళ్ళగడ్డలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పేరు పెడతాడు, నాకేదో పేరు పెడతాడు. మీ వయసుకు తగునా అండి? మీ వయసుకు మీ కొడుకు అంటే ఊరూరికి పోయి అందరికి పేర్లు పెట్టేది ఒక ఫ్యాషన్ అనుకున్నాడు. మీకు మీ వయసుకు ఏంది ఊరూరికి పోయి ఎమ్మెల్యేలకు పేర్లు పెట్టేది? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా? జగదేకవీరుని కథలో మీ కొడుకు రేలింగి వేషం అనలేరా? అనొచ్చు కదా, మీ కొడుకును కూడా రేలింగి అనొచ్చు. అనడం లేదే ఎవరు, సంస్కారం ఉంది కాబట్టి ఎవరు అనడంలే. మీ వయసుకు మీకు ఎందుకండి? ఒకరేమో బిజినెస్ మ్యాన్ అంట, ఓరు నాగభూషణం అంట, ఓరు ఇంగోరు అంట, ఏంటివన్నీ పిచ్చి మాటలన్నీ మీ వయసుకు తగినట్లు. యాక్చువల్ నిజం చెప్పాలంటే దీనికంతా కారణం ఎవరు? ఈయన ఫ్లిప్ ఫ్లాప్ చూడండి ఒక్కసారి, అంటే ఈయన రాజకీయ సిస్టమ్ చూడండి. అసలు ప్రజలు నిజంగా ఏ విధంగా నమ్ముతుండారు నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి చూడండి, 1991 కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఎట్లొచ్చినాడు, రామారావు గారికి ఏమైంది అనేది మనందరికీ తెలుసు, ఇంకా మళ్ళీ రిపిటేషన్ అవసరం లే. ఏ విధంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు, ఏ విధంగా రామారావు గారికి ఏం చేసి వచ్చినారనేది కూడా మనందరికీ తెలుసు. వచ్చినాడు కదా, వచ్చిన తర్వాత ఊరుకుంటాడా ఆయన రాజకీయ జీవితం చూద్దాం. 1996 నుంచి 1998 యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాడా? 13 పార్టీలు అప్పుడు. 13 పార్టీలు ఎవరెవరు? అస్సాం గణ పరిషత్, సిపిఐ, సిపిఎం, డిఎంకే, జనతాదళ్ళు, సమాజ్వాదీ పార్టీ, దానికి మళ్ళీ కన్వీనర్. కన్వీనర్ ఉంటూ ఆ తర్వాత మళ్ళీ 1998 బీజేపీ కొద్దిగా పికప్ స్టార్ట్ అయితేనే వెంటనే ఏమన్నాడు ఆయన, పికప్ స్టార్ట్ అయితేనే ఈ పక్క వచ్చినాడు. పోనీ పాత నేస్తం కదా వీళ్లకు కమ్యూనిస్టులతో, వాళ్ళ గురించి ఏమన్నా అంటే ఈ దేశంలో కమ్యూనిజం లేదు, టూరిజం ఉంది అన్నాడు. వీళ్ళు మాత్రం ఇంకా ఇప్పటికి కూడా ఇంకా నమ్ముతూనే ఉన్నారు, కమ్యూనిజమే లేదు టూరిజం ఉంది అన్నాడు. అన్నాడా లేదా? 1999 బాగా అనుకూలంగా బీజేపీతో పాటు కలిసినాడా? కలిసి వాజ్పేయి గారు కార్గిల్ వేవ్ మీద గెలిచినాడా? గెలిచిన తర్వాత 2001 మోడీ గారిని దింపేయాలి అన్నాడు. అసలు మోడీ గారిని ఏ విధంగా దింపాలి? దింపకుండా నేను దిగిపోతా అన్నాడు. అన్నాడా లేదా? 2004 వచ్చేటప్పటికి బీజేపీతో పాటు కలిసినాడు. మోడీ గారిని దింపకుంటే నేను అసలు దిగిపోతాన్నాడు, అట్లే ఉన్నాడు. ఎందుకు? ఆడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. 2004 కలిసినాడు. కలిసి ఓడిపోయిన తర్వాత హిస్టారికల్ బ్లండర్ అన్నాడు, చారిత్రక తప్పిదం ఇది అన్నాడు. అన్నాడా లేదా? 2004 2009 వచ్చేటప్పటికి మరొకసారి మళ్ళా యూటర్ను, ఎట్లా? మళ్ళా టీఆర్ఎస్తో, మళ్ళా సిపిఐతో, మళ్ళా సిపిఎంతో మహాకూటమి అన్నాడు దానికి. అన్నాడా? అన్న తర్వాత ఏమన్నాడు? చిరంజీవి గారిని ఏమన్నాడు? చిరంజీవి గారిని ఈ ఆర్టిస్టులు, ఈ ఫిలిం యాక్టర్లు వీళ్ళకి ఎవరు ఓట్లేస్తారో అని అన్నారు. యాక్చువల్గా ఆయన చెప్పడం కూడా ఏదో డ్రెస్ వేసుకునే వాళ్ళకి ఏదో అన్నాడు. అన్న తర్వాత దానికి పాపం చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఉద్రేకంతో బాధపడే, అసలు బాధపడిన తర్వాత అసలు ఈయన అవసరమైతే ఎక్కించుకుంటాడు సైకిల్, లేకుంటే దింపేస్తాడు సైకిల్ అని అన్నాడా లేదా?
9 సంవత్సరాలు కరప్షన్కు డాన్ ఈయన అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాళ్ళ అన్న నన్న మాటకు బాధపడి అన్నాడా లేదా? 2014 వచ్చేటప్పటికి మళ్ళా బ్యాక్ బీజేపీ జనసేన, మళ్ళా బ్యాక్ టు, మళ్ళా బ్యాక్ వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ గారిని పెద్ద మనిషి పాప మన్మోహన్ సింగ్, ఆయన అనొచ్చిన మాటలు, సోనియా గాంధీ గారికి పెంపుడు కుక్క అన్నాడు, అన్నాడా లేదా? అన్న తర్వాత 2016 వచ్చేటప్పటికి మళ్ళా డిమానిటైజేషన్ బ్రహ్మాండమైన ఆలోచన మోడీ గారికి నేనే ఇచ్చిన ఆలోచన అన్నాడు. అది దేశవ్యాప్తంగా అల్లకల్లోలమైతేనే చారిత్రక తప్పిదం ఇది అన్నాడు, అన్నాడా లేదా? 2018 వచ్చేటప్పటికి మళ్ళా తెలంగాణకు మళ్ళా దాని తర్వాత ఎవరితో కలిసినాడు, మళ్ళాభై కాంగ్రెస్తో కలిసినాడు. 2019 వచ్చేటప్పటికి ఏం చేసినాడు, మళ్ళా మోడీ హటావు దేశ్కు బచావు అన్నాడు, అన్నాడా లేదా? 2019 తర్వాత మళ్ళా ఓడిపోయిన తర్వాత ఉన్న మోడీ అటువంటి లీడర్ అవసరం ఈ దేశానికి అని అన్నాడు. 2014 వచ్చేటప్పటికి లేటెస్ట్గా ఏం చేస్తున్నాయంటే ఆయన అసలు సిపిఐతో మాట్లాడుతున్నాడు, సిపిఎంతో మాట్లాడుతున్నాడు, బీజేపీతో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్తో మాట్లాడుతున్నాడు, ఇంకా లాస్ట్ జనసేనతో పొత్తు అని అంటున్నాడు. ఒక్క వైఎస్ఆర్సీపీతో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో, ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్తో కూడా మాట్లాడతారు. అందుకనే ఒక పాట వినిపిస్తాం మీకు, ఆ పాట ఒక్కసారి చాలా యాప్ట్గా ఎవరు చేసినారు కానీ భలే చేసినారు సాంజీవ. ఇది యాప్ట్ చక్కగా తీసినారు చూడండి. ఇది ఈరోజు ఎందుకు ఈ పరిస్థితికి ఉందంటే, ఈరోజు రాష్ట్రము ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అప్పులు అంటే ఇది మెయిన్. ఇప్పుడు చూడండి, ఇది కాక ఆయన ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎట్లుందనేది ఒక్కసారి చూద్దాం. ఈయన మనసులో మాట అని ఒక బుక్ రాసినాడు, అందరికీ తెలుసు కదా, మంచి ప్రాయంలో ఉన్నప్పుడు, ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద మేధావులతో కలిసి దాంట్లో ఏమేమి ఆయన ఆయన మనసులో ఏముంది మాట, ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు ఆయన చెప్పేది వింటున్నారు, నిరుద్యోగస్తులు ఆయన చెప్పేది వింటున్నారు, అడపా తడపా రైతులను టెంప్ట్ చేస్తున్నాడు, కానీ ఆయన మనసులో ఏముంది మాట అనేది ఒకసారి చూద్దాం. ఏమన్నాడు ఆయన, పేజ్ నంబర్ 117, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. ఇది బాగా ప్రభుత్వ ఉద్యోగులందరూ బాగా వినాలి, ఇది చాలామంది అసలు మర్చిపోయేదానికి ఉంది. దాని తర్వాత 119 పేజు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మళ్లీ 2 రూపాయలు చేశారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్లీ 3.5 రూపాయలుగా ధరను పెంచాను. సబ్సిడీ ఇవ్వడము పులి మీద సవారీ లాంటిది. వాస్తవం ఏమంటే సబ్సిడీ వల్ల రాజకీయ ప్రయోజనాలు నష్టపోతాయి. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి కూడా 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. కొంత ధర పెంచినప్పటికీ సబ్సిడీని కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం 1994 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. నెక్స్ట్ రైతులు వినాలేదు, రైతులకు విద్యుత్తు సాగునీరు ఎరువులతో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్తునిస్తున్న రాష్ట్రాలు కొన్ని దేశంలో ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసిన అకాలీదళ్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి మీద భారం మోపే మరో కారణము విపరీతమైన సంఖ్యలో ఉద్యోగుల నిర్వహణ వ్యయం. ఉద్యోగస్తులందరూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల యొక్క ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం నడిచే ప్రభుత్వాలయ్యాయి. అంటే
ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆ టైప్లో ఉద్యోగుల యొక్క ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం, ఇది మనసులో మాట, చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట. నేను ముఖ్యమంత్రిని కాకముందు 10 నెలలు ఆర్థిక మంత్రిగా ఉన్నానంటే తెలియక కాదు, బాగా తెలిసే మాట్లాడుతున్నాడు అనమాట. అందరూ వినాలి, మర్చిపోయినట్టున్నారు ఇవన్నీ. 124 విద్యుత్తే కాక ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలోకి ప్రధాన భాగాన్ని తినేస్తున్నాయి. వెనుకబడిన వర్గాల వారికి ఇళ్ల పథకం మరో ఖరీదైన సబ్సిడీ పథకం. ఇళ్ళు అంటే వద్దని. కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలు, ఇప్పుడేమో బస్సు అంటున్నాడు లేడీస్కు. ఒక్కొక్కటి చూడండి, ఫ్లిప్ ఫ్లాప్. అసలు ఇప్పుడు ఏమంటున్నాడు, కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు విద్యార్థులకు, వికలాంగులకు, స్వాతంత్ర సమయోధులకు కూడా వద్దంట, ఈవెన్ వాళ్ళకు కూడా. ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు మీకు కూడా అందిస్తుంది. వీటి ఖర్చు ప్రభుత్వానికి 4-5 కోట్ల రూపాయలుగా, ఏపీఎస్ఆర్టీసీకి 74 కోట్ల రూపాయలుగా. ఇది ఆర్టీసీ లెక్కలు తారుమారు చేస్తుంది. ఇక పరోక్షంగా ఇచ్చే సబ్సిడీలు కూడా ఏడాదికి ఖరీదు పెరిగిపోయి కొనసాగించడం కష్టమవుతుంది. వీటిలో అన్నిటికంటే ఎక్కువ ఖరీదైన కాలువల సాగునీటి విషయంలో వినియోగదారుల ఛార్జీల వసూల్లో లోపం. ఎకరానికి 60 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న ఛార్జీ నిర్వహణ ఖర్చులు కూడా సరిపోనప్పుడు పెట్టిన పెద్ద పెట్టుబడుల లాభం వస్తాయి. అసలు ఎందుకు చూడండి రైతుల పరిస్థితి. వెనుకబడిన తరగతుల గృహ నిర్మాణ పథకంలో వసూళ్లు అతి తక్కువ. అంటే గృహ నిర్మాణ పథకం వెనుకబడిన వర్గాలకు ఏదైతే ఇస్తున్నారో అది అతి తక్కువ. అసలు పెంచాలా, అసలు ఎందుకు అని ఆయన అభిప్రాయం. మళ్ళీ అదేవిధంగా 62, ఇంక ఇదైతే ఇంకా ఉద్యోగస్తులంటే వింటే ఏమంటారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% మంది, పౌర సరఫరాల శాఖల్లో 65% మంది, రెవెన్యూ అధికారుల్లో 64% మంది, పోలీసుల్లో 62% మంది, స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరులని తేలింది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల గురించి తన మనసులో మాట పేజీ నంబర్ 61. బాగా ఉద్యోగస్తులందరూ బాగా చక్కగా వినాలి. 62, ఎందుకంటే ఆయన మంచి ప్రాయంలో అప్పటికే ఆర్థిక శాఖ మంత్రిగా చేసి ముఖ్యమంత్రిగా రాసింది. 62, రీఇన్వెంటింగ్ గవర్నమెంట్ అన్న పుస్తకంలో రచయితలు డేవిడ్ ఆస్బోర్న్ అండ్ టెడ్ గాబ్లర్, అంటే ఈయన ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా తను చదివి అధ్యయనం చేసుకుని ఈ అభిప్రాయానికి వచ్చినట్లు పెద్ద పెద్ద డేవిడ్ ఆస్బోర్న్, టెడ్ గాబ్లర్ లాంటి పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చదివిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చినాయంట. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు పెరుగుదల ప్రభుత్వం అప్పుల వల్ల చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరుగుదల, రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు. ఈ అప్పులు వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి. ఇదొక విషఫలం. కోశాగార సమతుల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చును తగ్గించాలని అవసరం ఎంతో ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీరేమో అప్పులు చేస్తారు ఏ కారణం వల్లనే అంటున్నారు, ఇప్పుడు మనం చేసిండేది అప్పు కాక ఇదేమంటారు, సేమ్ కదా. అంటే ఫ్లిప్ ఫ్లాప్ ఆయన ఆలోచన విధానం చూడండి. జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదలలోకి ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్య కారణం. ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం, అంటే ఉద్యోగస్తులు పెరుగుతున్నట్ట వాళ్ళలో సామర్థ్యం అయితే పెరగడం లేదంట. ప్రభుత్వంలో అదనపు ఉద్యోగాల సృష్టి ఎలా జరుగుతుంది, విభిన్న పద్ధతులున్నాయి. కొన్ని సందర్భాల్లో పథకాలు పూర్తవుతాయి, ఉద్యోగాలు అసలు ఉద్యోగాలు రద్దు చేయాలి. ఎందుకు రద్దు, కంటిన్యూషన్ అనేది ఆయన ఆలోచన అని మనసులో మాట, మంచి ప్రాయములు రాసిండేది. ఏది టెడ్ గాబ్లరు, డేవిడ్ ఆస్బోర్న్ అటువంటి గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివిన తర్వాత, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రాయములు రాసిండేది అనమాట ఇది. మళ్ళీ ఎందుకంటే 73 ఏళ్ళ కంటే ఒకసారి ఏదైనా కొద్దిగా లైట్గా ఆలోచన మారిండొచ్చు కదా. ఇది 40s లో, 40 ఏళ్లలో ఇంకెవరికి పొరపాటు జరగదు. ఆ అభిప్రాయం జీవితకాలం మంది ఉంటుంది లోపల. జీబ్రాకు సారలు అప్పుడప్పుడు మనం పెయింట్ వేస్తే పోతుంది, కానీ వర్షం పడినప్పుడు మళ్ళీ సారలు వచ్చేస్తాయి, ఎక్కడికి పోవాలి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సిబ్బంది సంఖ్యను తగ్గించడంతో ఉత్తమమైన మార్గం అన్న ఉద్యోగుల స్తంభింపజేయడం, అంటే రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేయకూడదు, చేయకుండా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈరోజు బాగా చక్కగా వినాలేదు. తాము అవసరం అనుకున్న పనుల నిర్వహణ ప్రైవేట్ సంస్థలతో నియమించే ఆర్థికాధికారులను కలెక్టర్లకు అప్పగించి జరిగింది. అంటే ప్రైవేట్ మన అవుట్సోర్సింగ్. నీటిపారుదల శాఖలు కూడా ఆర్థిక అధికారాలను గణనీయ స్థాయిలో దత్తం చేయడం జరిగింది. గతంలో కంటే ఇప్పుడు ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు పెద్ద మొత్తంలో వ్యయమయ్యే పనులను మంజూరు చేయవచ్చు. ఇట్లాంటివి ఇంకా చూసుకుంటూ పోతే ఎన్నొస్తాయో
ఇది ఆయన ఆలోచన పరం. లేట్ అవుతుందేమో కదా, అయిపోయింది అయిపోయినాక అన్ని ఆన్సర్ చేస్తా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పొలిటికల్ అఫిలియేషన్ చూసిన తర్వాత ఇంతకుముందు ఒకసారి చెప్పిన, ఇప్పుడు మళ్ళీ నాకు అనిపిస్తుంది, అంటే బీజేపీ మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్, మళ్ళీ కమ్యూనిస్ట్ బ్యాక్, మళ్ళీ జనసేన బ్యాక్ చూసిన తర్వాత ఇంతకుముందు ఒకసారి చెప్పి మళ్ళీ అదే గుర్తుకొస్తుంది. ఒక గొప్ప ఉదాహరణ ఎలిజబెత్ టైలర్ అని ఒక యాక్ట్రెస్ ఉండింది, క్లియోపాట్రా అని చాలా గొప్ప ఫిల్మ్లు యాక్ట్ చేసిందనమాట, వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్ట్రెసెస్. ఆమె జీవితకాలంలో 7 సార్లు పెళ్లి చేసుకుందనమాట, అంటే విడాకులు పెళ్లి, విడాకులు పెళ్లి, విడాకులు పెళ్లి. అయితే ఈ 7 సార్లలో ఒకే మనిషిని 2 సార్లు చేసుకుందనమాట, రిచర్డ్ బట్టన్ అనే మనిషిని. ఇది అట్లే లేదు, అదే టైప్. ఎన్నిసార్లు అయినా కూడా ఆ పార్టీలు అట్లే ఉన్నాయి, వాళ్ళు అట్లే కలుస్తున్నారు. అసలు ఆ పార్టీలు కూడా చూస్తే ఒక పార్టీ సిద్ధాంతానికి, ఒక పార్టీ సిద్ధాంతానికి కంప్లీట్గా ఆపోజిట్. ఈయన మాత్రం అందరితో కలుస్తుంటాడు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి, బీజేపీ సిద్ధాంతానికి కంప్లీట్గా డిఫరెంట్. బీజేపీ సిద్ధాంతానికి ఇంకో సిద్ధాంతానికి కంప్లీట్గా డిఫరెంట్. కాంగ్రెస్కు బీజేపీకి కంప్లీట్గా డిఫరెంట్. ఈయన మాత్రం అందరితో అట్ ఎ టైం మాట్లాడుతున్నాడు. ఇది ఏమి, అసలు ఈ ఆర్ట్ ఏమి, ఈ స్కిల్ ఏమి, నాకైతే అర్థం కాలేదు. దీని కాక ఇంకోటి ఈయన చేసినది ఏమంటే, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఈయన కాదండి ముఖ్యమైన కారకుడు, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్. ఏం చేసినాడు, 2008 లెటర్ రాసినాడు. ఏమని రాసినాడు, పోలిట్ బ్యూరో ఆఫ్ తెలుగుదేశం పార్టీ హ్యాస్ డిస్కస్ థరోలీ ఆన్ ద కంక్లూజన్ అరైవ్డ్ బై ద కోర్ కమిటీ అండ్ అగ్రీడ్ విత్ రికమెండేషన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ చేయండి అని చెప్పి 2008 లక్షణంగా ఈయన రాసినాడు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షము, అప్పటికే 8 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరున్నారు. ఆ తర్వాత 2011 మళ్ళా చాలా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరెందుకు ఇంకా ఆ రిపోర్ట్ను ప్రకారం మీరు చేయొచ్చు కదా అని చెప్పి సలహా, ఉచిత సలహా. అంటే ఉచిత సలహా అంటే ఎట్లా అంటే, అది పెట్టుబడి లేదనమాట, అంటే పెట్టుబడి ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, రాయల్టీ ఉండదు, ఉచితం ఉంటుంది అనమాట సలహా, మీరు చేయొచ్చు కదా అనేది. అరే మీ స్టాండ్ చెప్పండి, చెప్పినారు. మళ్ళా ఏం చేస్తారు, 2012 ఏం చేస్తాడు, కరీంనగర్లో యాత్ర చేస్తూ మళ్ళీ ఏమంటారంటే, నేను ఆల్రెడీ 2008 లెటర్ ఇచ్చినాను, తెలంగాణ ఫార్మేషన్కు మేము అనుకూలం, తెలంగాణ ఇవ్వండి, మళ్ళా రాస్తాడు. ఆ తర్వాత మేనిఫెస్టోలో ఏం రాస్తాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజకీయ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మళ్ళా ఆ తర్వాత 2008 విభజన తీర్మానం వల్ల తెలంగాణకు టీడీపీ 1000 ఏనుగుల బలం వచ్చిందని చంద్రబాబు అన్నారు. 1000 ఏనుగుల బలం వచ్చిందంట ఆ తీర్మానం చేసినందుకు, తెలంగాణ ఇవ్వమని చెప్పి తీర్మానం చేసినందుకు. తెలంగాణ సీమాంధ్ర తనకు 2 కళ్ళు, 2 కళ్ళ సిద్ధాంతం. ఆ తర్వాత 2 కళ్ళుంటే 2 రాష్ట్రాలని చంద్రబాబు చెప్పాడు. రాష్ట్రం విడిపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అవుతుంది, అంటే రాష్ట్రం విడిపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయితే అది, ఇది 2 కళ్ళ సిద్ధాంతం. అందుకని అప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే, అసలు నాకు అర్థమే కావడం లేదు ప్రజలు ఇంత అమాయకులా అన్నాడు కేసీఆర్. ఎందుకంటే అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బంజారా హిల్స్లో అదే శామ్యానాలు, అదే సర్వలు, అదే అండాలు సమైక్యాంధ్ర మూమెంట్కి వస్తాయి. అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అదే శామ్యానాలు, అదే అండాలు, అదే సర్వలు, అదే ప్లేట్లు తెలంగాణ మూమెంట్కి వస్తాయి. ఏంది ఇది, అసలు ఏ విధంగా ఈయన అసలు ఇది చేయగలుగుతున్నాడు? ప్రెస్ కూడా ఎంత మోస్తుంది అసలు, ఎంత బ్యూటిఫుల్గా, నాకైతే ఆశ్చర్యంగా. నాకు ఇది చూస్తే ఏమైపోతుందంటే, ఒకసారి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండే, అప్పట్లో బాగా మొదటి నుంచి మనకు ఎక్కువ ఇది కదా జరిగేటప్పుడు, అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ ఉండి నాకు ఒక్క కపిల్ దేవ్ ఒక గవాస్కర్ ఉంటే నేను ప్రపంచంలో ఏ టీంనైనా జయించగలుగుతానన్నాడనమాట. అంటే దాని గురించి కామెంట్స్ గవాస్కర్ని అడిగినారు, మీ కామెంట్స్ ఏమంటే, నాకు ఇద్దరు పాకిస్తాన్ అంపైర్లు ఉంటే ఏ టీంనైనా జయించగలుగుతాను. అట్లా ఈ అదృష్టంతో ఈ ప్రసంగి ఉండటే కదా, ఇంకా ఎంతో జయించుండొచ్చు, ఎంత అదృష్టవంతుడని. ఆ తర్వాత ఆయన చేసినది, ఇంకా నెక్స్ట్ ఇంకోసారి పెట్టుకుందామా, ఇంకా చాలా ఉందండి సబ్జెక్ట్ ఇప్పుడు మళ్ళీ అర్ధగంట అయిపోయి పర్వాలేదా. సో ఆ తర్వాత ఈరోజు ఏమంటాడంటే, అసలు అప్పు అంటాడు, ఇది ఎవరు కారకుడు మీరు కదా, ఇన్నిసార్లు రాజకీయాలు మార్చి, ఐడియాలజీ మార్చి, 30 సంవత్సరాలు మీ ప్రభావం ఈ రాష్ట్రం మీద చూపి, ఓసారి స్పెషల్ ప్యాకేజ్ అంటారు, ఓసారి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా మన రైట్, ఎట్లా పోయింది అది, ఎందుకు పోయింది? మీరు కాదా ఆ రోజు సెప్టెంబరు పోయి, మీరు మీ వాళ్ళు పోయి ఆలోచన లేకుండా మీరు పోయి ఎటువంటి స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకున్నారు? ఏమన్నా ఉందా స్పెషల్ ప్యాకేజీలు? ఏముంది దాంట్లో స్పెషల్ ప్యాకేజీలు? ఏముంది స్పెషల్? మీకు ఏదైతే అష్యూరెన్సెస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టం సేమ్ అవే ఉన్నాయి, మైనస్ ప్రత్యేక హోదా. ఎట్లా ఒప్పుకున్నారు? చివరకు పోలవరం ప్రాజెక్టు కూడా మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు?
చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి తీర్మానాలు. ఏమని తీర్మానము? 9/9/2016 మేము ఉన్నాం ఎమ్మెల్యేలుగా. ఆ రోజు తీర్మానం ఏం చేసినాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట విభజన నేపథ్యంలో అవమానాలకు గురైన ప్రజలకు ప్రత్యేక హోదా చుట్టూ బలమైన ఆకాంక్ష నెలకొని ఉంది. మళ్ళీ చెప్తాడు అది కూడా మళ్ళా ఆయన. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సమస్య సత్వర పరిష్కారం చేయాలని చెప్పి. అంటే ఏం మీ ఉద్దేశం ఏమి దీనివలన? ప్రత్యేక హోదాయేమో మీరు వదిలిపెట్టేసినారు, ప్యాకేజ్కేమో ఒప్పుకున్నారు, ఓ పక్క ధన్యవాదాలు చెప్తున్నారు, ఒక పక్క రైట్స్ కాపాడాలంటే రైట్స్ కాపాడాల్సినది మీరా కేంద్ర ప్రభుత్వమా? ఫస్ట్ ఛార్జ్ ఎవరి మీద ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు ఉండేది. అదేవిధంగా మళ్ళీ 8/9 అదే రోజే మేము ఇక్కడ ఆ రోజు డిసెంట్ తెలియజేస్తుంటే కౌన్సిల్ ఇచ్చినట్టు సేమ్ అదే అదే వాక్యాలే కౌన్సిల్లో చేసిన తర్వాత. ఈరోజు మీరు ఇంత అనుభవంతో ఆ రోజు మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పుస్తకాలు రాసినారు, మనసులో మాట రాసినారు, సీఈఓ ఆఫ్ ద కంట్రీ అన్నారు, అసలు ఎన్డీఏ కన్వీనరు మీరే, ప్రెసిడెంట్లను తెచ్చినారు మీరే, ప్రైమ్ మినిస్టర్ని తెచ్చినారు, గుజరాల్ను మీరే తెస్తారు, దేవెగౌడను మీరే తెస్తారు, కలాంను మీరే తెస్తారు, అసలు యావత్ భారతదేశాన్నే మీరే హైదరాబాద్ నుంచి పరిపాలించినారనేటట్లు మీరు చెప్తారు. అందులో భాగంగా కంప్యూటర్లు కనిపెడతారు, క్యాలిక్యులేటర్ కనిపెడతారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అమెరికాకు పంపిస్తారు, తెలుగు వాళ్ళందరూ ఈరోజు అమెరికాలో మీ వల్లనే ఉన్నారు. ఏం నేను చెప్తారు? మళ్ళీ ఇన్ని తెలిసిన వాళ్ళు మీకు ఆ రోజు ఇది తెలీదా? అసలు పునర్వ్యవస్థన జరిగినప్పుడు మీరు ఉచిత సలహాలు ఇచ్చినారు కదా, ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు, తొందరగా చేయండి అని చెప్పి చేసేటప్పుడు ఏమి? ఈరోజు పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు స్థూల ఉత్పత్తిలో మనకు సర్వీసెస్ సెక్టర్ ఏదైతే సేవారంగం ఉందో, సేవారంగం మనకు 45% నుంచి 40% పడిపోయింది. వ్యవసాయ రంగము కరస్పాండింగ్ 33 నుంచి 38 పెరిగింది. హైదరాబాద్ నగరం పోవడంతో మనకు ఈరోజు లెక్కేస్తే ఇంచుమించు 180,000 కోట్లు లెక్కేస్తే మనకున్న రెవెన్యూ రాబడి పోయింది లెక్కలేస్తే హైదరాబాద్ నుంచి. ఆ రోజు మీకు తెలియదు ఇవన్నీ, మీరు స్పెషలిస్ట్ కదా అన్నిట్లో. మీరు అసలు అప్పులు, మనకు అప్పులు ఏ విధంగా? జనాభా ప్రకారం. కానీ ఆస్తి ఏ విధంగా? లొకేషన్ ప్రకారం. అంటే ఆస్తి అంతా హైదరాబాద్లో ఉంది, తెలంగాణకు భయ, అప్పంతా జనాభా ఇక్కడ ఉంది కాబట్టి మనకు వచ్చా, మీకు తెలియదు అది? దానివలన కదా ఈరోజు అప్పు పెరిగినది. ఆ తర్వాత కనీసము మీరు విద్యుత్తులు ఏం చేసినారు? మీరు విద్యుత్కు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్కు 46%, ఎందుకంటే అక్కడ మళ్ళా ఓన్లీ కన్జంప్షన్ వాడకం, తెలంగాణకేమో 54%, ఎందుకు వాడకం? ఇంత అన్యాయమైన విభజన జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? మీరు కాంగ్రెస్ కలిసే కదా ఆ రోజు విభజన చేయడం కాదు, కాంగ్రెస్ మీరు కలిసి కదా చేయడం, మీరు కలిసి బ్రహ్మాండం కలిసి చేస్తారు, కలిసి చేస్తే మీ ఏకైక ధ్యేయమేమి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని, అది సాధించుకుంటారు, కలిసి చేస్తారు. ఈ విధంగా చేసుకుంటూ పోతే అసలు దానికి కనీసము ఆస్తులు ఒక పద్ధతి ఉందే? పోని జరిగింది, విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మీరేం సాధించినారు అది కూడా చూద్దాం. సాధించినది ఒకటి, అసలు మీరు ప్రత్యేక హోదానే వదిలిపెడతారు, ప్రత్యేక ప్యాకేజా మీరు సాధించుకోలేకపోతారు. ప్రత్యేక ప్యాకేజీలో మీరు సాధించుకోలేనిది, ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ ఉంది, అది చాలా తక్కువ 50 కోట్లు, కానీ మీరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కనీసం అదన్న సాధించుకున్నారా? 2014/15, 2015/16, 2016/17 3 సంవత్సరాలు తప్పితే 2 సంవత్సరాలు మీరు తెచ్చుకోలేకపోయినారు. మీరు తెచ్చుకోలేకపోతే 17/18, 18/19 వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన డబ్బులు మీరు తెచ్చుకోలేకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సాధించుకున్న మాట వాస్తవమా కాదా ఈరోజు ప్రజలకు తెలియాలి. ఇది పోలవరం ప్రాజెక్టు మీరు ఎప్పుడో 2013/14 సంబంధించిన క్వాంటిటీస్ దానికి సంబంధించిన రేట్లకు ఒప్పుకొని ఏ విధంగా మీరు కంప్లీట్ చేయాలనుకున్నారు, ఏ విధంగా ఒప్పుకొని వచ్చినారు? ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికోసము మన ప్రభుత్వము మళ్ళా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారికి ఎన్నోసార్లు విన్నవించిన తర్వాత ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈరోజు 14,000 కోట్లు మళ్ళా పోలవరం పూర్తి చేసేదానికి ఈరోజు ఆమోదం ఫైనాన్స్ డిపార్ట్మెంటు క్యాబినెట్కు పంపిస్తున్న మాట వాస్తవమా కాదా? మీరు చేయలేకపోయినారా? మీరు కలిసి ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయినారు మీరు ఆ రోజు? పైగా కట్టేదానికి పోయి మీరు R&R మీరు మన రీలొకేషన్ చేయకుండా, రీలొకేషన్ చేయనందువలన మీరు స్పిల్వే కంప్లీట్ చేయకుండా మీరు కాఫర్ డ్యాములు కట్టి ఆ కాఫర్ డ్యాములలో మీరు 2 బొరలు వదిలిపెట్టినారు. ఎందుకు 2 బొరలు వదిలిపెట్టినారు? పైన ఊర్లను ఇంకా కదిలీలే కాబట్టి. ఈరోజు సడన్గా గోదావరి ఫ్లడ్ వచ్చి ఆ బొర్రలు వదిలిపెట్టిన చోట నీళ్లు స్వర్లింగ్ యాక్షన్ వలన డ్యామేజ్ అయితే, ఆ డ్యామేజ్ వలన లేట్ అయితే ఆ లేట్ మళ్ళీ మాన్యత మీద మోపాలని చెప్పి చూస్తున్నారు. ఎంత అన్యాయం అండి. మీరు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ మళ్ళీ మీరు దాంట్లో కలిసి ఉన్నారు కదా, కలిసి మీరు ఇద్దరు మినిస్టర్లు, మీరు అక్కడ ఉన్నారు, అక్కడ మినిస్టర్లు ఇక్కడ ఉన్నారు,
మీరు అయినా కూడా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ మీరు తెచ్చుకోలేకపోతే 12,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే ఉందో అది మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఎన్నోసార్లు విన్నవించిన తర్వాత 12,000 కోట్లు తెచ్చుకున్న మాట వాస్తవమా కాదా? మీరు ఏం సాధించగలిగినారని, అసలు మీరు పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉండేది ఏమి? మనకు దుగిరాజపట్నం పోర్టు నీతి ఆయోగ్ వాళ్ళు ఇది కట్టేదానికి ఫీజిబిలిటీ లేదు వీలు పడదంటే, ఈరోజు పట్టుదలతో మన రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేసి రామాయపట్నం పోర్టు 2,650 కోట్ల వ్యయంతో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 1,130 కోట్ల పని పూర్తయినది వాస్తవమా కాదా? ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎలక్షన్లకు 4 రోజుల ముందర ఫౌండేషన్ ఇస్తే, ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కోసము ప్రభుత్వం కట్టేది ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్ సంస్థ జేఎస్డబ్ల్యూతో పాటు జిందాల్ వాళ్ళతో పాటు కలిపి, ఈరోజు జిందాల్ వాళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకుని ఫస్ట్ ఫేజ్లో 1 మిలియన్ టన్స్, 1 మిలియన్ టన్లు సంవత్సరానికి 3,300 కోట్లు, రెండో ఫేజ్లో ఇంకొక 1 మిలియన్ టన్లు 5,500 కోట్లతో పాటు ఈరోజు జేఎస్డబ్ల్యూఏపీ స్టీల్స్ అని చెప్పి ఒక సపరేట్గా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టిన మాట వాస్తవమా కాదా? పవర్ సెక్టర్కు పోతే తెలంగాణకు మీరు ఉన్న టైంలో తెలంగాణకు పవర్ సప్లై చేసినారు, పవర్ సప్లై చేస్తే వాళ్ళు బిల్లు కట్టలేదు. వాళ్ళు బిల్లులు కట్టకుండా మీరు ఆర్డర్ తెచ్చుకోకుంటే తెలంగాణ వాళ్ళతో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాడి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంచుమించు 7,000 కోట్లు దాదాపు 6,700 కోట్లకు 3,442 కోట్లు అసలు 3,315 కోట్లు వడ్డీ మనకు కట్టాలని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్న మాట వాస్తవమా కాదా? ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు కోర్టుకు పోయి అది కోర్టు పరమైంది, కానీ మీరు కనీసం ఆర్డర్ అయినా తెచ్చుకున్నారా? సివిల్ సప్లైస్ తెలంగాణ వాళ్లకు మనకు కలిసి ఉంటే, కలిసి ఉన్న సివిల్ సప్లైస్లో 600 కోట్లు తెలంగాణ వాళ్ళు బకాయిలు కట్టకుండా ఉంటే, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింటే, ఎస్బీఐ కోంపల్లిలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అకౌంట్ ఫ్రీజ్ అయింటే తెలంగాణ వాళ్ళతో డబ్బులు కట్టించిన తర్వాత ఈరోజు అకౌంట్ డీఫ్రీజ్ అయ్యి మనం మళ్ళా మన వాటా తెచ్చుకుండే స్టేజ్లో ఉండేది వాస్తవమా కాదా? ఏం సాధించినారు కాబట్టి ఈరోజు మీరు వచ్చి మళ్ళా కొత్తగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాము, సైడ్కు తీసుకుపోతాము, ఏం తీసుకుపోతారండి ముందుకు సైడ్కు? ఎన్ని కేంద్రం నుంచి ఎన్ని రోడ్లు తెచ్చుకోగలిగినాం? ఇవన్నీ కూడా సత్సంబంధాలతో మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానమంత్రి గారి దగ్గర తెచ్చుకున్న మాట వాస్తవమా కాదు? అన్ని తెచ్చుకుంటేనేమో మీరు కుమ్మక్కు అంటారు, తెచ్చుకోకుంటేనేమో మీ చేత గాలి అంటారు. మీరు కుమ్మక్కు కాకపోతే పని చేసుకోలేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేకపోతే మీరు మాట్లాడతారు ఈరోజు వచ్చి అన్యాయంగా, ఎంత అన్యాయమైన మాటలండి. దయచేసి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. అసలు ఎందుకు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది, ఎందుకు రాష్ట్రం ఈ అప్పుల్లో ఉందంటే దీనికి ప్రధానమైన కారకుడు నన్ను అడిగితే ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పొలిటికల్ ఫిలాసఫీ, ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఆయన యాక్షన్స్, ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా డిటర్మెంటల్, రాష్ట్రానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు తెచ్చి ఈరోజు ఇంత అన్యాయమైన పరిస్థితి తెచ్చానని చెప్పి ప్రజలందరికీ కూడా చాలా సమన్వయంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తాను. నేను ఒకటి చెప్పానండి, నేను ఒకటి చెప్పానండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే పరిపాలనలో 100 పనులలో 98 పనులు జరిగినది, 98 ఏమాత్రం మీరు ఎవ్వరు కూడా దాన్ని గమనించడం లేదు. ఒకటో రెండో ఏదన్నా కానీ ఒకవేళ లేట్ అయినది కానీ జరిగేదానికి ఇబ్బంది కలిగినది కానీ దాన్ని మాత్రం హైలైట్ చేస్తారు. వేల వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే దాని గురించి ఒక్క చోట చెప్పరు, ఎక్కడొక చోట ఒక గుంతుంటే మాత్రం గుంతను మాత్రం హైలైట్ చేస్తారు. ఈరోజు సిపిఎస్ గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, జీపీఎస్ అనే విధానం వచ్చింది. ఆ జీపీఎస్ అనేది మనము ఏదైతే అసెంబ్లీలో పాస్ చేయడం జరిగిందో ఇది నేషన్ వైడ్ కూడా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మెచ్చుకొని ఈ జీపీఎస్ విధానాన్ని మొత్తం దేశానికంతా వర్తింపజేయాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అది మన సాధనన కాదా? వి హావ్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ ఇన్ అ వే. నేను ఒకటి చెప్తాను చూడండి,
ఒకటి చెప్తాను, ఒకటి చెప్తాను చూడండి. నేను అందుకని చెప్పేది, ఇప్పుడు 100 పనులలో 99 పనులు చేసినప్పుడు ఒకటి కొద్దిగా లేట్ కావడమో ఒకటి కొద్దిగా ఇది కావడమో ఉన్నప్పుడు మీరు దాన్ని మాత్రమే హైలైట్ చేయాలని చూస్తున్నారు తప్ప జరిగిన మంచి గురించి ఏ ఒక్కరు కూడా మీరు దాన్ని ఒప్పుకోవడం లేదు, దాన్ని చెప్పడం లేదు. ఏదండి ఏ వర్గానికి? ఆ వర్గానికి న్యాయం జరగాల కాబట్టే, న్యాయం జరగాలనే ఆలోచన ఉంది కాబట్టే జీపీఎస్ అనే విధానం తీసుకురావడం జరిగింది. జీపీఎస్ ఏ విధంగా తీసుకురావడం జరిగింది? 50% అనేది ఒక సెక్యూరిటీగా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది? సెక్యూరిటీ చట్టపరంగా ఇవ్వడం జరిగింది, చట్టపరంగా ఇవ్వడం జరిగింది. నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైతే ఆ రోజు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగిందో ఆ అష్యూరెన్స్ను అమలు పరిచే కార్యక్రమంలోనే టు ద బెస్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎబిలిటీ, ఎందుకంటే మనము ఏదైతే తీసుకోవాలి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంప్లాయీస్ది ఈ రోజే కాదు, రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న ఎంప్లాయీస్ది కూడా వాళ్ళందరి ఫ్యూచర్ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యూచర్లో దృష్టి ఈరోజు నిజం చెప్పాలంటే రద్దు చేసి ఇమ్మీడియట్గా చేస్తే నెక్స్ట్ 10 సంవత్సరాలు పెద్ద ఇబ్బంది ఉండదు, బెనిఫిట్ కూడా ఉండొచ్చు. 10 సంవత్సరాల తర్వాత మొత్తం కుప్పకూలిపోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఓపీఎస్ అనే విధానము అందరూ డిస్పోజ్ చేసినారనమాట. డిస్పోజ్ చేసి వాళ్ళు ఏ విధానికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు పోయినారు. ఇటు కాకుండా అటు కాకుండా ఎంప్లాయీస్ చెప్తానండి. ఇప్పుడు 29 సేమ్ మీ ప్రాబ్లం అదే, 29 రాష్ట్రాల్లో 28ని చూడరు, ఒకటి చూస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, కేరళ ఇస్ లెఫ్ట్ స్టేట్ కదా, ఎందుకు కేరళ ఈ రోజు వరకు చేయడం లేదు? లెఫ్ట్ స్టేట్ కదా, ఈ రోజు వరకు కనీసం కేరళ ఎందుకు చేయడం లేదు? ఈరోజు మీరు నెక్స్ట్ రాబోయే 3-4 సంవత్సరాల లోపల మీరు ఏ విధంగా 3-4 సంవత్సరాల లోపల అనౌన్స్ చేసిన స్టేట్స్ పరిస్థితి ఎట్లుంటుందో చూడండి. ఎక్కడే కానీ దాంట్లో కదలిక ఉందా అనేది మీరే గమనిస్తారు. అందరి ఇది రాష్ట్రము నెక్స్ట్ 10, 20, 30 సంవత్సరాలు ఉత్తరోత్తర రాబోయే కాలం, అందరి భవిష్యత్తు, రేపొద్దున రాబోయే పిల్లలు, ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా దృష్టి పెట్టుకుని జీపీఎస్ ద్వారా 50% ఈరోజు వాళ్ళకి సెక్యూరిటీ ఉంది. అది చట్టపరంగా సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. దీని వలన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మోడల్ చాలా మంచి మోడల్ అని చెప్పి ఎంటైర్ కంట్రీకి టేకప్ చేయాలని ఆలోచన ఉన్నారు. ఇప్పుడు దాదాపు 1,60,000 ఇంచుమించు 1,00,000 మంది ఈరోజు ఉద్యోగాలు వచ్చినారు. పోయిన గత సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగాలు ఈ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగాలు లెక్కేస్తే ఏమన్నా కనీసం పొంతనన్న ఉందా? కనీసము 120th ఉందా? 20వ భాగం మనసులో మాట చదువుతుంది కదా, అసలు ఉద్యోగాలే వద్దంటాడు ఆయన. ఇప్పుడు కనీసము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం, అసలు ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతమందికి అండి ఇచ్చిండేది ఉద్యోగాలు? వేల సంఖ్యలో హెల్త్ డిపార్ట్మెంట్లు, వేల ఆసుపత్రులలో వేల మంది డాక్టర్లు, వేల ఇది ఎక్కడే కానీ వేకెన్సీ ఉండకూడదని. సెక్రటేరియట్లో ఎంతమంది అవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు కదా. అది ఆయన మళ్ళీ ఆయనైతే మేనిఫెస్టోకు ఆయన మనసులో మాటకు చాలా తేడా ఉంటుంది. అది ఇంతకుముందు కూడా చెప్పినాడు కదా బృతి, ఇదే మొదటిసారి కాదు కదా బృతి. ఇప్పుడు ఏదైతే మనము పేదవాళ్ళకు అమ్మఒడిస్తే ఆయనేమో ఇది తప్పు మీరు వేస్ట్ చేస్తున్నారు అననే, పేదవాళ్ళకు పెన్షన్ ఇస్తే వేస్ట్ చేస్తున్నారనే, మనసులో మాటల్లోనేమో ఇవన్నీ అసలు 2 రూపాయలు బియ్యం ఇవ్వడం కూడా తప్పనే, కానీ ఆయన మాత్రం అనౌన్స్మెంట్ చేస్తారు. పబ్లిక్ ఏ మేరకు నమ్ముతారనేది పబ్లిక్ చూసుకోవాలి. ఇది నమ్మకమైన మాటనే. దీనికి యాక్చువల్ వాస్తవాన్ని నేను చెప్తా, ఇట్లా ఎయిర్పోర్ట్లలో, రైల్వే స్టేషన్లలో తెలుగుదేశం వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు కూడా మాకు కలుస్తుంటారు కదా. నేను రోజు అడిగితే మేము స్కీములు చేసేటప్పుడేమో మీ వల్ల కాదు, మీ చేత కాదు అని అంటే మీరు అనౌన్స్ చేస్తున్నారు కదా, అది ఎట్లా అంటే మీకు మాకు అదే తేడా అని. అంటే ఏం ఆ తేడా అంటే మీ లీడరు, ఇది వాస్తవానికి జరిగింది, పేర్లు చెప్తే బాగుండదు, ఆయన ఏమన్నా అంటే వాళ్ళు గ్రూపు మీ లీడర్ ఏదైనా చెప్తే చేయాలంటాడు, మా లీడర్ కూడా చెప్తాడు దాటేసుకుంటాడు. ఇది నమ్మకం. థ్యాంక్ యూ. అంటే